మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆ రోజు తెల్ల దొరల మీద పోరాడి, పిడికిలు బిగించి పోరాడి, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి అలర్ట్ చేసి త్యాగంతో ఇవాళ ఆ రోజు మన స్వతంత్ర పోరాటానికి ఊపిరిలూదిన అల్లూరి సీతారామరాజుకి జోహార్ చెప్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా ఈ పోరాట తత్వాన్ని అలర్చుకోవాలి. ఇవాళ అదానీ గారు అండ్ కంపెనీ ఏదైతే ప్రభుత్వం కేంద్రాన్ని నడుపుతుందో దానికి వ్యతిరేకంగా ఇవాళ మన హక్కుల సాధన కోసం మళ్ళీ ఈ పోరాటానికి మళ్ళీ తిరిగి మనందరం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తా ఉన్నాను. ఆయన స్ఫూర్తి ఇవాళ రాష్ట్రంగా దేశం మొత్తానికి కూడా అవసరం అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను. పోరాట వారసత్వాన్ని ఈ తరం పిల్లలకు, యువత యువకులకి చెప్పడం కోసం ప్రత్యేకంగా పాఠశాలల్లో, కాలేజీల్లో ఆయన గురించి, ఆయన విగ్రహాలు పెట్టి ఆయన గురించి ప్రత్యేక పాఠ్యాంశాలు, ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీ లాంటి ప్రొఫెషనల్ కాలేజీల్లో కూడా ప్రత్యేక పాఠ్యాంశం పెట్టి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించడాన్ని మేము హర్షిస్తున్నాము. అయితే అంతటితోనే ఆగిపోకుండా ఈరోజు మన వారసత్వ టూరిజం ఇక్కడ ఈ మోగల్లు, భీమవరం మోగల్లు మొదలుకొని ఆయన చనిపోయిన సమాధి ఉన్నటువంటి కేడీపేట వరకు కూడా ఈ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా గిరిజనుల జీవితాలని, వాళ్ళ బతుకుల్ని, ఈ యువతరానికి పరిచయం చేసే వాళ్ళ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మనం ఈ అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి, అదే రకంగా ఈరోజు 127వ ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి, అలాగే శతవర్ధంతి సందర్భంగా ఆ మన్య విప్లవ వీరునికి ఘనంగా నివాళులు, జోహార్లు అర్పిస్తున్నాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి భీమవరంలో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాం. ఆయన జన్మస్థలం మోగల్లు, అలాగే జిల్లాలో తాడేపల్లిగూడెం, ఆకివీడు, తణుకు, నరసాపురం ప్రాంతాల నుంచి వందలాది మంది మోటార్ సైకిల్ ర్యాలీతో అల్లూరి సీతారామరాజు గారికి ఘనంగా నివాళులర్పించడం కోసం తరలివచ్చాం. అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్రోద్యమంలో ఒక వేగుచుక్క. ఆయన జ్ఞాపకార్థం ఈ జిల్లాలో, రాష్ట్రమంతా పర్యాటక స్థలాల్లో వాటిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్ని కలిపే చించినాడ బ్రిడ్జికి అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే విశాఖ ఎక్స్ప్రెస్కి అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టాలని కోరుతున్నాం. నరసాపురంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆక్వా యూనివర్సిటీకి విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భీమవరం ఓవర్ బ్రిడ్జ్కి కూడా అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి, యువతరానికి, విద్యార్థులకి ఉత్తేజం కలిగించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. మోగల్లుతో సహా ఆయన పోరాడినటువంటి ప్రాంతాలు, ప్రాణత్యాగం చేసినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి. ఆయనని ఒక పోరాట చిహ్నంగా ఆయన్ని అభివృద్ధి చేయాలి ఆ ప్రాంతాలని విజ్ఞప్తి చేస్తున్నాం. స్వాతంత్ర పోరాట యోధుడు, మా ప్రాంత వాసి, ఆ తర్వాత మన్యం వీరుడిగా ప్రసిద్ధి చెందిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఆయనకు రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఎన్ని విగ్రహాలు ఉన్నప్పటికీ ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారే స్వయంగా ఇక్కడికి వచ్చి మరి ఆవిష్కరించిన ఈ ప్రాంగణంలో ఈ జయంతి ఉత్సవాల్లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. 125వ జయంతి సందర్భంగా కదా, ఇక్కడ 124వ జయంతి సందర్భంగా ఇక్కడ ఇది చేసింది 125వ సందర్భంగా జరిగినప్పుడు మనప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పటికీ మరి నేను ఇక్కడికి ఆ జయంతి ఉత్సవంలో పాల్గొలేకపోయా. ఈ 127వ జయంతి ఉత్సవంలో ఇంతమంది యువ ఆరు కుర్ర అల్లూరి సీతారామరాజులతో కూడా కలిసి ఈ చక్కటి ఉత్సవంలో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా, స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎప్పటికీ కూడా తెలుగు జాతి ఉన్నంతకాలం ప్రజలు మర్చిపోలేని, మర్చిపోకూడని ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మహా వ్యక్తుల్లో సీతారామరాజు గారు అగ్రగణ్యులు అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన స్ఫూర్తితో మనం అందరం, ఆయన అప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేశారు, ఇప్పుడు స్వాతంత్రం మనకు అవసరం లేదు, మన
హక్కుల పరిరక్షణ కోసం, మనకు కావలసిన పనులు సాధించుకోవడం కోసం అల్లూరి సీతారామరాజు మాటలు అంటే ఆ స్ఫూర్తి మన అందరిలో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అల్లూరి స్ఫూర్తితోనే మేమందరం కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఉండే శాసనసభ్యులు రఘురామకృష్ణనాథ్ గారు కానీ, క్షేత్రీయ సేవా సమితి ప్రెసిడెంట్ గారు కానీ, కమిటీ సభ్యులు కానీ, క్షేత్రీయ పెద్దలు కానీ, వివిధ పెద్దలు, పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఈ కార్యక్రమం చేసినందుకు వారందరినీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుని అందరూ కూడా అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో ముందరికి కొనసాగాలని, ఎందుకంటే ఆయన ఆ రోజు స్వతంత్రం కోసం మన్యంగా ఆ రోజున ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో వారందరి కోసం పోరాడిన వ్యక్తిని ఆయన అందరూ కూడా స్మరించుకోవాలని చెప్పి మనం కలగా కోరుతున్నాం.